ఈరోజు వీడియోలో మనం ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అది చూడబోతున్నాము. ఇది మొత్తం అంతా కూడా 140 గజాల్లో కట్టారు, అంటే 2.8 సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. 2 BHK అన్ఫర్నిష్డ్ హౌస్ ఇది, కాకపోతే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ దగ్గరుండి చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను, అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలోని. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. దీనికి ఇచ్చిన గేట్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు, మోడల్ బాగుంది. అండ్ మనం లోపలికి వెళ్ళగానే ఫ్రంట్ మనకి పార్కింగ్ ఏరియా ఉంది చూసారు, అక్కడ బాగా ఇచ్చారు డిజైన్ మొత్తం అంతా. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీరు ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం అంతాని. అండ్ ఎదురుగా మీరు చూస్తుంది మెయిన్ డోర్, అది టేక్ డోర్ అయితే ఇచ్చారు. అండ్ టాప్లో సీలింగ్ కూడా బాగుంది, POP సీలింగ్, కర్వ్డ్ షేప్లో డిజైన్ బాగా ఇచ్చారు కోవలైటింగ్ తోటి. అండ్ ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా ఇచ్చారు సీలింగ్లోని. అండ్ ఆ పిల్లర్ కూడా ప్లెయిన్గా అలా వదిలేకుండా సెంటర్లో మనకి ఎల్ షేప్ ప్యాటర్న్లో టైల్స్ అయితే ఇచ్చారు. ఈశాన్య మూలలో బోర్ అయితే వచ్చేస్తుంది. పార్కింగ్ టైల్స్ కూడా యాంటీస్కిడ్ టైల్స్, ఇవి మంచివి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా స్లోప్ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ మీకు అర్థమైపోతుంది మెట్ల ల్యాండింగ్ కింద స్లోప్ చూస్తే మీకే తెలుస్తుంది, స్లోప్ కొంచెం ఎక్కువగా ఇచ్చారు. మెట్ల ల్యాండింగ్ పక్కన కూడా కొంచెం ప్లేస్ వదిలేరు ఇక్కడ. సో వినాయక ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. లైట్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, బాగుంది, బాగా మంచిగా కనపడుతుంది మెయిన్ డోర్ టాప్లో ఇది. అండ్ దీనికి ఈస్ట్ సైడ్ వచ్చిన ప్లేస్ వచ్చేసరికి ఒక 3 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. అండ్ మనకి సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేసెస్ అయితే వదలడం జరిగింది. టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది, ప్యాటర్న్ బాగుంది, డిఫరెంట్గా తీసుకున్నారు. అండ్ అలా ప్లెయిన్గా ఇచ్చేయకుండా దీని మీద మనకి చిన్నవి బెల్ సింబల్ టైప్ అయితే వచ్చే చూడండి, ఇవి ఇట్లాంటివి ఎంబోస్ టైప్ ఇట్లాంటివి అయితే వాడారు, బాగుంది డోర్ అనేది. టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ టైల్స్ అయితే యూజ్ చేశారు, లుక్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది, ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది. సీలింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఒక ప్యాటర్న్ రావడం జరిగింది చూడండి, ప్రింటెడ్ ప్యాటర్న్లో అయితే రావడం జరిగింది. సీలింగ్ బాగుంది, చూడడానికి ప్లెయిన్గా ఉన్నా కూడా ఆ సెంటర్లో ఫైబర్ షీట్ యూజ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది సీలింగ్కి. సో ఈ కార్నర్లో ఈశాన్య మూలన ఒక విండో తీసుకున్నారు లోపల. అండ్ అక్కడ మీకు టైల్స్ కనపడుతున్నాయి చూడండి, అక్కడ మీకు ఆ చివరిన అక్కడ నేను చూపిస్తాను చూడండి, అక్కడ టైల్స్ వచ్చేసరికి వాష్ బేసిన్ అయితే వస్తుంది. సో చమాయింపు అనేది గోడకు వెళ్లకుండా అక్కడ టైల్స్ అయితే యూజ్ చేశారు. టాప్లో సీలింగ్ బాగుంది ఫ్రెండ్స్, 2 రూమ్స్కి సెంటర్లో ఈ టైల్స్తో సారీ మనకి ఆ సీలింగ్ బాగా ఇచ్చారు. అండ్ టీవీ ఉంటే అయితే అక్కడ పెట్టుకోవచ్చు, ప్రత్యేకంగా ఏం చేయలేదు, మనకి జస్ట్ పాయింట్ ఇచ్చారు అక్కడ, అది కిచెను. అండ్ హైట్ కూడా వచ్చింది ఫ్లోరింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫ్లోరింగ్ చూసారా మనకి ఈ హాల్ ఫ్లోరింగు కిచెన్ ఫ్లోరింగు కొంచెం డిఫరెన్స్ ఉంది, బెడ్రూమ్ కూడా అట్లా తీసుకున్నారు, కొంచెం హైట్లో వచ్చాయి కిచెన్ బెడ్రూమ్స్ ఇవన్నీ హాల్తో పోల్చుకున్నట్లయితే ఫ్లోరింగ్స్ అనేవి. అది మాస్టర్ బెడ్రూమ్ అది, సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది. సో ప్లాన్లో నేను మీకు సైజెస్ ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది బెడ్రూమ్, ఇది గుమ్మాలు అనేవి గ్రానైట్ గుమ్మాలే వాడారు. ఇక్కడ ఫ్లోరింగ్ టైల్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి, హాల్లో యూజ్ చేసినవి ఇక్కడవి కొంచెం మారే చూసుకోండి. ఈ రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది 10x13 సైజులు అయితే ఉంటుంది. మనకి 2 విండోస్ వచ్చేసాయి చూడండి. అండ్ ఇది టాప్లో సీలింగ్, లైట్ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశారు, కలర్స్ అన్నీ కూడా మంచి డీసెంట్ కలర్స్ అయితే వాడారు వీళ్ళు. ఇవి కబోర్డ్స్, ఇవి వుడ్ వర్క్ చేయలేదు, అదొకటే మనకి ఇందులోని. మీకు కావాలంటే హౌస్ తీసుకున్న తర్వాత కూడా మీరు చేయించుకోవచ్చు. ఇది బాత్రూము, టాప్లో అదంతా కూడా మీకు కనబడుతుంది కదా, ప్లేస్ అంతా కూడా స్టోరేజ్ అది, ఏదైనా మెటీరియల్ గట్రా స్టోర్ చేసుకోవడం కోసం. వుడ్ వర్క్లో అది కూడా కవర్ అయిపోతుంది మీకు. ఇది ఒక విండో, దీని ఆపోజిట్లో ఇంకొక విండో ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు, అంటే ఇది వచ్చేసరికి 2.8 సెంట్స్ అయితే రావడం జరుగుతుంది. చెదలు గట ఏం పట్టు ఇవి. అండ్ ఇంకా మనకి సూట్స్ అయితే పెట్టలేదు, అదే కమోడ్స్ అట్లాంటివి అయితే ఏం పెట్టలేదు, ట్యాప్స్ అనేవి అదొక్క వర్కే పెండింగ్లో అయితే ఉంది, అవి కూడా పెట్టేస్తారు. ఇది 4x4x5x10 సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి. వైట్ అండ్ లైట్ బీచ్ కలర్ కాంబినేషన్లో మొత్తం అంతా కూడా బాగా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అది పూజ రూమ్ ఫ్రెండ్స్ అది, అక్కడ మీరు చూస్తుంది, అది తర్వాత చూద్దాము, స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో అయితే ఉండడం జరిగింది. ఇల్లు అనేది కాకినాడ మనకి మాధవపట్నంలో అయితే ఉంటుంది, సామర్లకోట హైవే రోడ్డుకి కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇది.
బయట రోడ్లు కూడా మనకి 20 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి డ్రైనేజ్ లైన్స్ తోటి. సో ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు, ఆ పక్కన అది సౌత్ అయితే వస్తుంది, ఒక విండో ఇచ్చారు అక్కడ. అండ్ ఈ పక్కన కూడా ఇంకొక విండో వచ్చేసింది చూడండి, వెస్ట్ ఫేసింగ్ సైడ్. విండోస్ అనేవి మరీ పెద్దగా కూడా తీసుకోలేదు, సింపుల్గా దానికి సరిపోయే విధంగా తీసుకున్నారు వీళ్ళు. హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, క్వాలిటీగా కూడా కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మనకి వెళ్తురు బాగా వస్తుంది. అండ్ ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి 13x10x10 సైజులు అయితే ఉంటుంది, దాని మీద ఒక 10 ఇంచెస్ కొంచెం పెద్దగా ఉంటుంది అంతే, రెండు కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నట్లే. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి, ఇది కూడా సేమ్ మనం చూసాం కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ అనేది సేమ్ దానిలోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కమోడ్ వచ్చేసరికి వాల్ మౌంటెడ్ కమోడ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు, ఇంకా ఫిట్ చేయలేదు. మనకి సెట్టింగ్ అంతా చేశారు, మనకి ఫిట్ చేస్తే వాల్ మౌంటెడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లుక్ కూడా బాగుంటుంది, ఫ్లోర్ మౌంటెడ్ కన్నా వాల్ మౌంటెడ్ అనేది లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్విచ్చెస్ వచ్చేసరికి చూడండి, చూపిస్తున్నాను వీళ్ళు ఈ స్విచ్చెస్ అన్నీ కూడా మనకి లెగ్రాండ్ కంపెనీకి సంబంధించిన వాటితో వాడారు వీళ్ళు, ఇదిగోండి. అండ్ డోర్లో మనకి ఆ స్టీల్ స్ట్రిప్ కూడా యూస్ చేశారు, లుక్ అనేది బాగుంది, అలా ప్లెయిన్గా వదిలేకుండా సిల్వర్ స్ట్రిప్ ఇచ్చేయడం వల్ల కొంచెం లుక్ బాగా వచ్చింది. కిచెన్ ఇది పూజా రూమ్, లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇది పూజా రూమ్ ఇది. సో సింపుల్గా ఒక 3 మెంబర్స్ అట్లా అయితే కూర్చోవచ్చు ఇందులోనే, ఇదిగోండి పూజా రూమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది, ఒక 3 మెంబర్స్ సరిపోతారు ఇందులోనే. 3.5x4.5 సైజులు అయితే ఉంది ఇది. అండ్ టాప్లో వచ్చేసరికి సీలింగ్ అయితే ఏమీ లేదు, నార్మల్ ప్లెయిన్గానే ఇచ్చారు, ఒక విండో అయితే రావడం జరిగింది అక్కడ. ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో కిచెన్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే 8x9x7 సైజులు అయితే ఉంటుంది, టాప్లో అంతా కూడా స్టోరేజే. ఒకసారి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను, మళ్ళీ చూసుకోండి, ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ సౌత్ సైడ్ ఒక విండో అండ్ అట్లాగే ఒక చిన్నది ఒక డోర్ కూడా ఇచ్చేసారు, టాప్లో ఇదంతా కూడా స్టోరేజ్ ఇది, బ్యాక్ సైడ్ ఇదంతా కూడా స్టోరేజ్. అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసరికి పక్కనైతే మనం పెట్టుకోవచ్చు, దారిలో మనం నడిచినప్పుడు ఎటువంటి అడ్డు అట్లా అయితే ఏముండదు, బాగానే ఉంటుంది. అది ఎగ్జాస్ట్ సంబంధించిన హోల్ అది. ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో ఈ పక్కన కూడా మనకి ఒక 3 ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు, ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు, వాషింగ్ మిషన్కి సంబంధించినవన్నీ కూడాని. అండ్ అది వెస్ట్ సైడ్ అయితే వస్తుంది మీకు, ఆ ప్లేస్ వచ్చేసరికి అక్కడ మనకి 1x6 ప్లేస్ వదిలేశారు వెస్ట్ ఫేసింగ్ సైడ్. సో టోటల్ చూసుకున్నారు కదా, వుడ్ వర్క్ అయితే మనం తీసుకున్న తర్వాత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి దీనికి. అండ్ టోటల్ ప్రైస్ ఇలా మొత్తం అంతా కూడా దీనికి ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్తాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి కాకినాడ మాధవపట్నంలో ఉంది, హైవే రోడ్డు కొంచెం దగ్గరగానే ఉంటుంది, ఏదైతే మన సామర్లకోట వెళ్ళే హైవే రోడ్డు ఉంటుందో చూసారు కదా దానికి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అండ్ ప్రైస్ ఫ్రెండ్స్, ప్రైస్ మొత్తం అంతా ఇలా కూడా వీళ్ళు వచ్చేసరికి దీనికి 69 లాక్స్ చెప్తున్నారు, 69 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇది, ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన బాత్రూమ్ ఇది, ఇక్కడ కూడా కమోడ్స్ ఏం పెట్టలేదు, ఇక్కడ కూడా ఫిట్ చేసేస్తారు, అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది, కమోడ్స్ ట్యాప్స్ పెట్టాలి. అండ్ స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్తో తీసుకున్నారు చూడండి, రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేయండి, చెక్ చేసి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లానింగ్ కూడా నేను మీకు చూపిస్తాను, ప్లానింగ్ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుంది, 25x50 నార్త్ ఫేసింగ్ ప్లానింగ్. దీనికి గేట్ తీయగానే స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఇదిగోండి, ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. అండ్ 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్, పూజా రూమ్, కిచెన్ ఇదంతా కూడా ఓవరాల్గా మనం వీడియోలో చూసింది ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది లోపల సైజులు ఇవన్నీ కూడా. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో టోటల్గా 8 గుమ్మాలు ఉంటాయి. అండ్ మనకి కిటికీలు కూడా 8 రావడం జరిగింది, పక్కా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది. ఇదే విధంగా మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అని చూస్తే కనుక మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మంచి ప్రైస్కి పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ ఇస్తున్నాము, కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హౌస్ చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని.
టోటల్గా దీంట్లో వచ్చేసరికి ఒక 12 columns అయితే రావడం జరిగింది. అన్నీ కూడా 9x12 సైజ్ పిల్లర్సే. అండ్ ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు అక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత ఇది నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో, డైలీ కాకపోయినా డే బై డే మన ఛానల్లో ఇట్లాంటి హౌస్ వీడియోస్ అయితే పెడుతున్నామో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.